పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకోసం జిల్లాల పెంపు ప్రక్రియ చేపట్టినట్లు ముఖ్యమంత్రి చెప్పిన మాటలు వట్టివేనని కేవలం రాజకీయ నాయకుల అవసరాలకు అనుగుణంగానే జిల్లాల విభజన జరుగుతుందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మదనపల్లె జిల్లాను కోరుతూ మదనపల్లె జిల్లా సాధన జేఏసీ చేపట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కదిరి రోడ్డు నుండి ర్యాలీగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లె చారిత్రక నేపథ్యాన్ని ప్రశస్తతను ఇక్కడి ప్రజల దశాబ్దాల ఆకాంక్షలను తొంగలో తొక్కి రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం ముఖ్యమంత్రికి తగదన్నారు. ముఖ్యమంత్రి హేతుబద్ధంగా ఆలోచించి మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మదనపల్లెను జిల్లా చేయడం ముఖ్యమంత్రికి ఇష్టం లేకుంటే మదనపల్లి, పీలేరు, తంబలపల్లి, పొంగనూరు నియోజకవర్గాలను చిత్తూరు జిల్లా కిందే ఉంచాలని సూచించారు. తమ విజ్ఞప్తిని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మదనపల్లి జిల్లా అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కేవలం పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయ లబ్ధి కోసమే మదనపల్లెకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఇక్కడి ప్రజలు వారికి రాజకీయంగా బ్రహ్మరథం పడితే వారికి ఇస్తున్న బహుమతి ఇదేనా అని ప్రశ్నించారు. మదనపల్లి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్గా ఉండాలని చెప్పి అమర్నాథ్ రెడ్డి గారు మొట్టమొదటి రోజునే మనకు ఆయన అన్ని పత్రికల సమూలంగా తెలియజేయడమైంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ గారికి, రాష్ట్ర మదనపల్లి ప్రాంత వాసుల చిరకాల స్వప్నం మదనపల్లి నియోజకవర్గ జిల్లా కావడం, అదేవిధంగా తంబళ్ళపల్లి వాళ్ళు సమర్థిస్తున్నారు, ఈరోజు పీలేరు వాళ్ళు సమర్థిస్తున్నారు, పుగునూరు వాళ్ళు సమర్థిస్తున్నారు, ప్రతి ఒక్కరి కళ మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉండాలని చెప్పి అటువంటి కళలను ఇక్కడ పాలకులుగా గెలిపించినటువంటి ఈరోజు మనం గెలిపించి రాష్ట్ర మంత్రిగా మరియు వాళ్ళ తనయుడు మన పార్లమెంట్ సభ్యులుగా వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యేగా ఈరోజు మదనపల్లి శాసనసభ్యులు, పీలేరు శాసనసభ్యులు అందరూ కూడా మన ఓట్లతో ఈరోజు లీడర్లై మన ప్రాంతానికి ఎనలేని అంటే ఈరోజు ప్రజలుగా మనం క్షమించి ఊరుకోవాలా, తిరగబడాలా? ఈరోజు వాళ్ళు చేసిన ద్రోహానికి ఈరోజు తిరగబడే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మదనపల్లి వాసులందరూ కూడా తిరగబడే పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా మాకు జిల్లా అధికార కేంద్రం కావాలా? ఏమి లేవు క్వాలిఫికేషన్స్ మా మదనపల్లికి చెప్పండి. ఈ ఒక క్వాలిఫికేషన్ లేదంటే ఆ క్వాలిఫికేషన్ ప్రజలందరి తరఫున ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీళ్ళు ఎండాకాలం వస్తే నీళ్ళకే దిక్కులేని రాయచోటి, రైల్వే లేనికి దిక్కులేని రాయచోటి ఈరోజు మీకు కనపడిందా? ఇన్ని క్వాలిఫికేషన్లు మా మదనపల్లి కేవలం ఓట్లు మారిస్తే ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు నియోజకవర్గ కేంద్రం అవుతుంది. మాకు కావాల్సినటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నాయి, అభివృద్ధికి కావాల్సినటువంటి. ఇటువంటి మదనపల్లిని ముఖ్యమంత్రి మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేయాలి కాబట్టి మేమందరం కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్గా ప్రకటించేంత వరకు ఈరోజు ఇక్కడ కలిసినటువంటి మదనపల్లి అఖిల పక్ష జేఏసీ పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉంటాయని చెప్పి ప్రజలకు మరొకసారి తెలియజేసుకుంటూ మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆకృతం. ఏదైతే కొత్త జిల్లాలు ప్రకటించిందో ప్రకటన వెలువడిన వెంటనే చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పడమటి ప్రాంతాలు అందరూ కూడా ప్రజలు నిరాశ నిస్సురోగం లోనయ్యారు. ఎందుకంటే రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీ దృష్టికి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అమర్నాథ్ రెడ్డి పలమనేరుకు సంబంధించినటువంటి గత శాసనసభ్యుడిగా ఈరోజు మదనపల్లిలో ఎందుకు మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. చిత్తూరు జిల్లాలో నైసర్గికంగా అటు తూర్పు ప్రాంతం, ఇటు పడమటి ప్రాంతం జిల్లా కలిసి ఉన్నప్పుడు పడమటి ప్రాంతం మొత్తం కూడా అరువు కాటకాలతో ఇబ్బందులతో ఉండిన అటు పక్క వెంకటేశ్వర స్వామి, ఇంకొక పక్క శ్రీకాళహస్తిలో శివుడు, గతంలో 1960లో తిరుత్తని మన దగ్గర ఉన్నా ఈరోజు లేకపోయినా మరి అన్ని దేవస్థానాలు కానీ
మదనపల్లి పట్టణానికి ఒక చరిత్ర ఉంది. భారతదేశంలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజన్. ఈ డివిజన్ గతంలో చాలా సందర్భాల్లో డివిజన్ సెపరేట్ చేయాలని ఆ రోజు నుంచి కూడా పలమనేరులో మాకు సబ్ డివిజన్ కావాలనేటువంటి కోరిక ఆ ప్రాంతంలో ఉండేది. అయినా కూడా అప్పటి ముఖ్యమంత్రులుగా ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ డివిజన్ను డివైడ్ చేస్తే భారతదేశంలో మనకు ఉండేటువంటి గుర్తింపు పోతుందనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఆ రోజు కలిసి పెట్టిన మేమందరం ఉన్నాం. ఈరోజు పలమనేరు శాసనసభ్యుడిగా ఉండొచ్చు, గతంలో పనిచేసిండొచ్చు, చిన్నప్పటి నుంచి పెరిగింది, రాజకీయాలు నేర్చుకునింది మీ కోతబేట దూరమే. పక్కన నుంచినే ఇక్కడి నుంచి ఉండేవాళ్ళం. ఈ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఉండేటువంటి మరి అందరితో సంబంధాలు ఉన్నాయి, అందరితో బంధుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో జిల్లా డివైడ్ అయిన తర్వాత మదనపల్లి లాంటి చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతాన్ని మరి జిల్లా హెడ్ క్వార్టర్గా చేయకపోవడం నిజంగా కూడా చాలా దురదృష్టం. ఈరోజు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు సిగ్గుతో తలదించుకోవాలా. ఈరోజు ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారో ఈ ప్రాంతానికి మదనపల్లికి ఈరోజు వాళ్ళు తీరని ద్రోహం చేశారని చెప్పి చెప్పక తప్పదు. పూర్తిగా రాజకీయ కారణాలతో అటుపక్క మదనపల్లి పక్కనే ఉన్నటువంటి ఒక 5 కిలోమీటర్లో ఉండేటువంటి పుంగునూరు నియోజకవర్గం వదిలైతే దాన్ని తీసుకెళ్లి చిత్తూరులో వేస్తారు. ఈరోజు మదనపల్లి హెడ్ క్వార్టర్ అయితే ఖచ్చితంగా కూడా పుంగునూరు ప్రాంత వాసులందరూ కూడా మదనపల్లి కావాలని కోరుకుంటారు, ఇక్కడ హెడ్ క్వార్టర్ కావాలని.